సారా నిర్మూలనపై అవగాహన సదస్సు ఎస్ఏ నాగార్జున. సారా వల్ల ఆరోగ్యాలు పాడవుతాయని, కుటుంబాలు ఇబ్బందులు పడతాయని, సారా నిర్మూలనకు అందరూ సహకరించాలని ఎస్ఏ నాగార్జున అన్నారు. సోమవారం దేవీపట్నం మండలం చినభీంపల్లి గ్రామంలో పరివర్తన కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలి ఎంపీపీ మురళి హాజరయ్యారు. గ్రామస్తులతో కలిసి సారా విషయాల గురించి చర్చించారు. సారా వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యాలు దెబ్బతినడం, కుటుంబాల్లో గొడవలు వంటివి ఎస్ఏ నాగార్జున వివరించారు. సారా మహమ్మారిని అందరూ తరిమికొట్టాలని, గ్రామాల్లో సారా లేకుండా అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. సారా నిర్మూలన విషయంలో పోలీసులు, ప్రజలు కలిసి నిర్మూలన కార్యక్రమం చేపడతామని అన్నారు. సారా వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారిలో పరివర్తన తీసుకువచ్చి సారా వ్యాపారానికి దూరంగా ఉండేలా చర్యలు చేపడతామని అన్నారు. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు సారాన్ని కానీ గంజాయి కానీ పూర్తిగా నిర్మూలించాలి అని తప్పనిసరి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. మనం మీరు వారి ఆదేశాల ప్రకారం పూర్తిగా అమలు పరచవలసిన బాధ్యత మాది. కాబట్టి ఈ పరివర్తన ప్రోగ్రాంలో భాగంగా సారాన్ని పూర్తిగా నిర్మూలించాలని మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు సారాన్ని మాకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసర్ మేరకు మన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రంపచోడవరం ఏఎస్పీ గారినటువంటి కృష్ణకాంత్ పటేల్ గారి సూచనలతో ఈ పరివర్తన ప్రోగ్రాం అనేది మన గ్రామంలో విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మండలంలో ఇప్పటికే చాలా గ్రామాల్లో ఈ పరివర్తన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదే అందులో భాగంగా ఈరోజు చినభీంపల్లిలో ఈరోజు పరివర్తన కార్యక్రమం జరుపుకున్నాము. అందులో భాగంగా గ్రామస్తులందరూ కూడా ఈ సారా తయారు చేయడం వల్ల వచ్చే దుష్పరిణామాలు, అదేవిధంగా సారాని వాడటం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన కాకుండా వాళ్ళ ఇంట్లో కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలు ఏర్పడటం జరిగింది. అదేవిధంగా సమాజంలో కూడా వారికి గౌరవం అనేది పూర్తిగా నాశనం అవుతుందని వాళ్ళకి పూర్తిగా తెలియజేయడం జరిగింది. దానిలో ప్రతి ఒక్కరూ గ్రామస్తులందరూ కూడా భాగమయ్యి సారాన్ని పూర్తిగా నిషేధించాల్సిందిగా వాళ్ళని పూర్తిగా ఈ సారాన్ని అరికట్టవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి, ఈ సారాన్ని ఉపయోగించడం వల్ల మనం ఆరోగ్యం ఎలాగో దెబ్బతింటుంది, దాంతోపాటు సమాజంలో మనకి అదేవిధంగా మన కుటుంబానికి పూర్తిగా మర్యాద అనేది పోతుంది. అదేవిధంగా కుటుంబంలో కూడా ఆర్థిక పరమైన సమస్యలు తలుపుతాయి. కాబట్టి పూర్తిగా ఈ సారాన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మనసుకుంటున్నాం.